హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే గత 4 రోజుల నుంచి అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక రాగల 3 రోజుల పాటు అయితే మనకు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే గత 4 రోజుల ముందు అయితే వర్షాలు, భారీ వర్షాలు కురిచాయి. ఇప్పుడు మరో 3 రోజుల పాటు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరో 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇక ముఖ్యంగా రైతులు, అంటే వర్షాలు కురవడం వల్ల రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ఎండ వేడికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాగల 2-3 రోజుల వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిస్తే కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.